టొమాటో పికిల్ దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. టొమాటో పికిల్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఆవపిండి 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. లక్ష్మి గారు ఫస్ట్ ఆన్ చేసాం. ఓకే, కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడి ఎక్కాక టమాటాలు వేసాం డైరెక్ట్గా. ఇంకా టమాటాలు. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ పెళ్ళి? 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అండి, ఇద్దరు బాబులు. ఆయిల్ వేడెక్కిందండి టమాటాలు. నాకు టైం దొరుకుతుందా అండి ఇంట్లో పిల్లలు వర్క్ అని? హాఫ్ డే అండి వర్క్. అంతేనా? ఓ గుడ్. పిల్లల కోసమని మెయిన్గా అలాగా ప్లాన్ చేశారా? వెరీ గుడ్. సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు? వాళ్ళు డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి పికప్ చేసుకుని వస్తారా? సూపర్. అసలు ఈ జాబ్ ఎంత అదృష్టం అండి, అసలు జాబ్ దొరకడం కదా. వెరీ నైస్. ఓకే, కొంచెం ఉడకాలి. ఉడికినంత కొంచెం మూత పెట్టద్దా? మూత పెట్ట. ఇది కొంచెం మెత్తపడాలేమో కదా? అవునండి. చూద్దాం ఒకసారి. బాగా పేస్ట్ అయిపోవాలండి. పేస్ట్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఓకే, ఈ గ్యాప్లో చింతపండు వేసుకుందాం అనుకోండి. కొంచెం దానితో పట్టినట్టు. అంటే ఇది పులుపు, దీంతో మళ్ళీ చింతపండు కూడా, దాంతో పాటు నానిపోయి ఉడికిపోతుంది. సో మీరు ఎంతైనా లక్కీ అండి, ఎందుకంటే మీ ఆవిడ గారే స్కూల్కి తీసుకెళ్తారు, తిప్పుతారు, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుని వస్తారు. చాలా టెన్షన్ ఫ్రీ అనమాట మీరు. గుడ్ గుడ్. సో మీరు వంట ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? అయ్యో లేదండి, నేనే తన దగ్గర వంట నేర్చుకున్నాను. అవునా? ఉల్టానా? వావ్, ఇది చాలా కొత్తగా ఉంది. నాకు మ్యారేజ్ అయినప్పుడు వంట రాదండి, తన దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్నారా? ఓకే. సో మీరు ఎలాగ బ్యాచిలర్ లైఫ్? బ్యాచిలర్ లైఫ్లో బాగా ఎంజాయ్ చేశాం. సో బ్యాచిలర్ లైఫ్ ఇస్ గుడ్ లైఫ్ ఏమో వంట నేర్చుకోవడానికి, అంతేనా? లేకపోతే మామూలుగా నేర్చుకోరు ఎవరు, తిరిగి రాదు కూడా మేడం బ్యాచిలర్ లైఫ్. అది కరెక్టే లేండి, ఏ టైం ఆ టైం. సో మీరు నేర్చుకునేది ఆవిడకి నేర్పారా పెళ్ళాక? అవునండి. పెళ్లి చూపుల్లో ఏంటి, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మరి అప్పుడు అడగలేదా వంట వచ్చావని? అడిగాం, అన్ని అబద్ధాలు చెప్తారు కదా. అబద్ధాలు చెప్తారా? తర్వాత సత్యాలు తెలిసాయా? తర్వాత సత్యాలు తెలిస్తే తర్వాత ఉల్టా అవుతుంది. సో ఇంతకీ మంచిదైందా చెడ్డదైందా? మంచిదే మేడం, కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే గుడ్. ఉడికినట్టేనా? ఇంకొంచెం, ఇంకా ఇంకొంచెం పేస్ట్. ఈ టొమాటో చాలా టైం పడుతుందా నీరు పోయేంత వరకు? అలా ఉడుకుతుంది. బాగుంది. చక్కగా ఇలా వంట చేసేటప్పుడు ఎంత టైం దొరుకుతుంది చెప్పండి, బోల్డ్ అని ముచ్చట్లు పెట్టుకోవచ్చు, అంతేనా? సో ఇక్కడికి రావాలన్న ఐడియా మీదే అండి? అవునండి. దానికి మీరు ఓకే అన్నారా? నేను ఓకే. మా ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ మేడం, ప్రోగ్రామ్స్ కానీ, వంటల ప్రోగ్రామ్స్ కానీ, ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ కానీ, అటువంటి బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో మీ ప్రోత్సాహంతో వంట నేర్చుకున్నారు, చూపించాలి కదా ఏం నేర్చుకున్నారు. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. సో చూద్దామండి. ఓకే, నూనె తేలింది. ఇందులో ఇంకేమైనా వేయాలా అండి? ఎల్లిపాయలు, టమాటా ముక్కలు కొంచెం తెల్లారినాక, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం. కారం కారం వేసి మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ వేసా? కొంచెం చల్లారాలేమో కదా. అవునండి, చల్లారాక మిక్సీ పడదాం. ఓకే, చల్లారిందండి. చల్లారి పెడదాం. ఓకే, ఇందులో కొంచెం మెంతి పిండి కొంచెం చేదొస్తుంది. చేదొస్తున్నాం. ఆవపిండి కొంచెం. ఆవపిండి. ఓకే, ఇ
వేసి మిక్సీ పట్టు. ఓకే, సో ఫస్ట్ పోపు పెట్టి దాంట్లో వేయాలంట. ఓకే ఓకే, ఇది నాకు ఇచ్చేసేయాలి. పాన్ వేడెక్కింది కదా, ఆయిల్ వేసేసుకుందాం. తాను సో మీరు పాటలు బాగా పాడతారండి? అది చూసే చేసుకున్నారండి. యాక్చువల్గా వంటలు అడగలేదండి. వంట వచ్చి అడగలేదు, పాట పాడితే పడిపోయారు. ఆయన వంట వచ్చు కదా, అది కదా ఆయన వంట చేసినప్పుడు మీరు పాట పాడతారని. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేశారు, అంతేనా? అంతే. నెక్స్ట్ ఇంగు. ఇంగు పసుపు వేయలేదు కదా, ఫస్ట్ మిక్సీ పట్టుకుని టమాటా చట్నీ ఇందులో వేసి సో బౌల్లోకి తీసేసుకున్నా. సర్వింగ్ బౌల్లోకి వేడి టమాటో పిక్కిల్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి, టొమాటో పిక్కిల్ రెడీ. చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. టొమాటో పిక్కిల్ తయారీ విధానం. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి కాస్త చల్లారిన తర్వాత మెంతిపిండి, ఆవపిండి వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, పసుపు వేసి అవి వేగిన తర్వాత దీనిలో పచ్చడిని వేసి కొంచెం సేపు కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే టొమాటో పిక్కిల్ రెడీ.